Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 కృష్ణనాదుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక గమనిక. ప్రతిరోజు పరిశుద్ధ బలిపూజ, దేవుని యొక్క వాక్య సందేశము, అలాగే రాబోయే రోజులలో ఇంగ్లీషులో పరిశుద్ధ బలిపూజ, వాక్య సందేశము, దివ్య సప్రసాద ఆరాధన, స్వస్థత విడుదల ప్రార్థనలు, అలాగే ధ్యాన వడకము, ఇవి అన్నీ కూడా ఆన్లైన్లో మీకు అందించడానికి ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత పాత యూట్యూబ్ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ ఇక మీదట రాదు. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త ఛానల్లో మాత్రమే మీకు వస్తుంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎలా సబ్స్క్రైబ్ చేయాలో మీకు తెలియకపోతే తెలిసిన ఎవరైనా అడగండి, చాలా ఈజీగా ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మేము ఇక్కడ నుంచి ఈ అధ్యయన కార్యక్రమాలని మేము మీకు అప్లోడ్ చేయగానే మీ మొబైల్ ఫోన్లో, మీ టీవీలో మీకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత బెన్నీ ఫాదర్ టాక్ ఎక్కడ ఉంటుంది, బెన్నీ ఫాదర్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా అని మీరు వెతకే అవసరం లేకుండా ఈజీగా సులువుగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ అధ్యయన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులకి, ఫ్రెండ్స్కి, అందరికీ మీరు తెలియజేయండి. మీ మొబైల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ మీరు పంపించండి. ఎందుకంటే ప్రియపిల్లారా, ఇది ఒక సువార్త పరిచర్యగా మనం చేస్తూ ఉన్నాం. వాక్యం పలుకుతూ ఉంది, అనేక మందిని ధర్మ మార్గములోకి నడిపించేవారు దేవుని రాజ్యములో ఆకాశములో నక్షత్రం వలె ప్రకాశిస్తారు అని వాక్యం పలుకుతూ ఉంటుంది. మీరు పంపించిన ఈ ఒక్క వీడియో ద్వారా, మీరు షేర్ చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కుటుంబం బాగుపడితే, ఒక ఆత్మ రక్షింపబడితే, ఇంకొక వ్యక్తి దేవుని నమ్ముకుంటే, ఒక వాక్యం ఒక వ్యక్తిని గుండెను, హృదయాన్ని స్పర్శిస్తే ప్రియపిల్లారా, మిమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించబోతూ ఉన్నారు. కేవలం బెన్నీ ఫాదర్గా మా టీం చేస్తున్న ప్రయత్నం కాదండి, మనం అందరం కలిసి ఈ సువార్త పరిచర్య చేస్తాం. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాం. మనం అందరం కలిసి ఈ యుగాంతపు చిట్ట చివరి దినములో ఉన్న మనము సాధ్యమైతే అంతమందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తాం. అందుకే ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ని మీరు అందరితో షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలిభోజనం స్పాన్సర్ చేయడానికి 2 కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు. మొదటి కుటుంబం దివ్య అండ్ వినోద్ రెడ్డి. ఫర్ గాడ్స్ గ్రేస్ ప్రొటెక్షన్ అండ్ క్వాలిఫై ఇన్ పిఆర్ ఎగ్జామ్ అండ్ గెట్ పిఆర్ అండ్ పర్మనెంట్ జాబ్ ఫర్ దివ్య అండ్ వినోద్ రెడ్డి. 2వ కుటుంబం తుమ్మా వెలాంగని రెడ్డి అండ్ సుజాత ఫ్యామిలీ. As a Thanksgiving mass for the birthday blessings upon Vellankanni Reddy and for good health of Reverend Father Benny SVD and for God's ministry. ఈ 2 కుటుంబాలు ఈనాడు ఈ అధ్యయన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ బలి భోజలో ఈ 2 కుటుంబాల ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని మనం ఈ పరిశుద్ధ బలిలో ప్రార్థన చేయబోతున్నాం. అలాగే బిడ్డలారా, ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ అక్షిత అండ్ అక్షయ్ రెడ్డి, ఆఫర్డ్ బై ఆందన్ రెడ్డి అండ్ సుజాత. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ గాడ్స్ గ్రేస్ స్పెషల్ బ్లెస్సింగ్స్ అపాన్ ప్రవీణ్
and for special intentions offered by Pratyusha and Prashant. Thanksgiving Mass and for special intentions offered by T. Pratap Reddy, Jyoti, T. Rajiv Reddy. Thanksgiving Mass offered by M. Pradeep and Usha. Thanksgiving Mass seeking God's grace and good health and special blessings from Mother Mary and peace and love of God among the family members. For the good health of the family offered by S. Inna Reddy. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. For the departed soul of Botta Ambrose and Antonamma, offered by Boga Velangani and Arogyam. Thanksgiving Mass and God's blessings and protection. And for the good health offered by Pedakotla Arlappa, Nirmala Mary, Praveen, Sravant, Rishika Mary, Nishik Emmanuel, Anthony Divya Mekana, and Anthony Raj. Thanksgiving Mass for the healing of Arogya Sravani from typhoid, and for the gift of a child for Dilip and Arogya Sravani. Thanksgiving Mass for all the blessings upon Nikhil Teja and family members offered by Kumaradi Shaurilu, Shyamala, Raipuradi, Sujata, Tejaswini, and Tarin. Thanksgiving Mass for the protection and for the good health and for special intentions and for the departed souls in the family and for God's wisdom upon Prashwith offered by Kumaradi Lourdumaradi, Santi and family. Thanksgiving Mass for the healing of the family from coronavirus offered by Kopula Vijay Kumar, Bujji, Sarika and Satvika. Thanksgiving Mass offered by Katakam Prabhakar Reddy, Lourdumaradi, Rahul and Divya for special intentions and for the good job for Yerva Nishita Reddy offered by Lourdumaradi, Lourdes Mary and family. For the departed soul of Thumma Mariamma, Sopna and Thumma Balreddy offered by Lourdes Mary and family. For the return of the amount from Andan Reddy and Paul Raj and good marriage proposal for Reha offered by Robert Vani. Priya Sahodari, Priya Sahodalara, Meeru Pettinchina ee Parishuddha Bali Pooja Udesha Lakshyalannitini Kuda Manam ee Naadu Endo Bhaktito భగవంతుని సన్నదిలో కానుకగా అర్పిస్తూ ఉన్నాం. ఒక నిమిషం రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. మీరెక్కడ ఉన్నా మీ ప్రార్థన విన్నపాలను, మీ ఉద్దేశ లక్ష్యాలను మనసులో తలంచుకోండి. విశ్వాసముతో ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా మీరును మీ కుటుంబం దీవించబడాలని, మీ ప్రార్థనలో ప్రభు సన్నదికి చేరాలని ఆశతో కోరికలతో మనం ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో పరలోకమును గురించి రాయబడినటువంటి కొన్ని వాస్తవాలు ఉన్నాయి. పరలోక రాజ్యము ఒక నిజమైనటువంటి ఒక సత్యము. ఈ పరలోక రాజ్యము ఎలాంటిది, అది ఎక్కడ ఉంది, ఇలాంటి కొన్ని శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలైన మనందరి అంతిమ లక్ష్యం ఒకటే, నేను పరలోకము చేరాలి, నేను దేవుని సన్నిధికి చేరాలి, నేను నా కుటుంబం రక్షణ పొందాలి. ఇది మనందరి అంతిమ లక్ష్యం. అందువలన ఈ పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉండగా వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించటానికి, ఆ వాక్యం వలన దేవునిది ఇంకా ఎక్కువ విశ్వాసం బలపడటానికి,
చివరికి మన అంతిమ లక్ష్యములో మనం చేరటానికి మనము ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా రెండు చేతులను గుంట మీద పెట్టి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం అపవిత్రమైనది ఏది కూడా పాపమచ్చలతో కూడినది ఏది కూడా ఆ దేవుని సన్నిధిలో ప్రవేశించలేరు మన పాపములను ఒప్పుకుంటూ ఆ ప్రభు సన్నిధిలో మనల్ని మనము సిద్ధపరచుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతును వాక్కు చేతును క్రియల చేతును అశుద్ధ చేతును బహు పాపము చేసితిమి ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీకును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బతిమాలుకొనుచున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరు మనందరిపై దయ చూపి మన పాపములను దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చును గాక ఆమేన్ తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము సర్వశక్తిగల ఓనితే సర్వేశ్వరా మీ అందలి మా విశ్వాస నమ్మిక ప్రేమ అనే పుణ్యములను అభివృద్ధి పరచండి దీని ద్వారా మీ బిడ్డలైన మాకు ఇచ్చిన మాట ప్రకారము మీ వరములు అందుకొనుచు మా అంతిమ లక్ష్యమైన పరలోక రాజ్యములో చేరి నిన్ను దర్శించు భాగ్యమేం పొందుతుము గాక మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము ఆమేన్ మొదటి పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములో 17 నుండి 21 వరకు సోదరులారా మీరు అందరూ నన్ను అనుసరించుచునే యుండుడు మేము చూపిన సదా దర్శనమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములో చెప్పి ఉంటిని కన్నీటితో దారినే మరలా చెప్పుచున్నాను క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు వారికి దైవవాంఛలే దైవము వారికి దేహవాంఛలే దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసము కాగలదు సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు కేవలము లౌకిక విషయములను గూర్చి వారు ఆలోచింతురు కానీ మనము పరలోక పౌరులము దివి నుండి మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము బలహీనులమగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరం వలె దివ్యముగా చేయును సర్వమును లోబర్చుకోగల తన శక్తి చేతనే ఆయనట్లు చేయును ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారు మీతోను ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక యోహాను సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 6 వరకు యేసు వారితో మీరు కలవరపడవలదు దేవుని విశ్వసింపుడు నన్నును విశ్వసింపుడు నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు లేకున్నచో నేను మీతో అట్లా చెప్పను నేను మీకు ఒక నివాస స్థలము సిద్ధము చేయబోచు ఉన్నాను నేను వెళ్ళినచో
మీకు ఒక నివాస స్థలమును సిద్ధపరచి మరలవతును. నేను ఉండు స్థలముననే మీరును ఉండినట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళే స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అనను. తోమా ఆయనతో, ప్రభువు, మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు, ఇక మార్గము ఎట్లా ఎరుగుదుము అనను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడును నా తండ్రి యొద్దకు రాలేడు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక సంబంధమైనటువంటి రహస్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దేవుని ఆత్మను మనం ఆహ్వానించుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మాకు జ్ఞానమును బుద్ధిని తెలివిని ప్రసాదించువాడా. ఈ వాక్య పరిచర్య సమయంలో మాపై వేంచే శ్రమని వేడుకుంటున్నాం. ఆమేన్. సద్దుతో వాక్యాన్ని వింటానికి, వింటున్న వాక్యం వలన పరలోక వస్తువులపై విశ్వాసము బలపడటానికి మాకు సహాయం చేయండి. జీసస్ ప్రభువా, వాక్యాన్ని బోధిస్తున్న నన్ను, వింటున్న ఈ బిడ్డలని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ప్రభువా, ఈ వాక్యం వింటూ ఉండగా ఆత్మ ప్రేరణ ఈ బిడ్డలకి కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యం వింటూ ఉండగా విశ్వాసం బలపడునుగాక. ఆమేన్. ఈ పరిచర్య ద్వారా మీకు మహిమ కలుగునుగాక. ఆమేన్. సకల దూతలారా, పునీతులారా, సన్మనస్కులారా, హత సాక్షులారా, మా కొరకే ప్రార్థించను వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, మీ కుమారుని యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా మా కొరకే ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత నిన్న మరి అమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ రాయబడినటువంటి హీబ్రూ, అరమైక్ అని రెండు భాషల నుండి ఈ రోజులో వందల వందల భాషలలో పరిశుద్ధ గ్రంథము అనువాదనము చేయబడ్డది. అందువలన పరిశుద్ధ గ్రంథములో పరలోక రాజ్యము లేదా హెవెన్ అనేటువంటి ఆ పదం ఎన్నిసార్లు ఉన్నాయి అని అడిగితే కరెక్ట్గా ఒక నంబర్, ఒక లెక్క చెప్పలేం. కానీ ఎన్ఎస్వి ప్రియులారా, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్లో, అనగా నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ ప్రియులారా, ఎన్ఆర్ఎస్వి అంటారు, ఈ బైబిల్లో పాత నిబంధనలో మాత్రము 246 సార్లు పరలోక రాజ్యము, హెవెన్ అనేటువంటి పదము రాయబడి ఉంది. అలాగే ఈ బైబిల్లో నూతన నిబంధనలో మాత్రం ప్రియబడలారా 248 సార్లు హెవెన్ లేదా పరలోకము అని ఒక పదము రాయబడి ఉన్నాయి. అంటే గమనించండి, పరిశుద్ధ బైబిల్ పరలోకం అనేటువంటి, హెవెన్ అనేటువంటి ఆ పదానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంది అని మనము దీని నుంచి అర్థం చేసుకోవచ్చు.
ఇన్ని సార్లు బైబిల్లో పరలోకం లేదా హెవెన్ అనే ఒక పదం మనం వింటూ ఉంటే అక్కడ పరలోకములో మనము దేవుణ్ణి ముఖాభిముఖంగా మనం చూడవచ్చు అని మనము దేవుని సన్నిధిలోనే మనం ఉంటామని అది నిజంగా వాస్తవమైనటువంటి ఒక స్థలమని మనకు యేసు క్రీస్తే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఈ ప్రపంచంలో నివసిస్తూ ఉండగా ఈ ప్రాపంచిక జీవితములు మనం జీవిస్తూ ఉండగా ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి ముఖాభిముఖంగా చూడలేరు. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని దర్శనము అలా ప్రత్యక్షంగా కలగదు. నిన్న నేను వాక్యములో ఒక మాట చెప్పానండి, తాబరుకొండపై దివ్య రూపధారణ సమయములో అది చూసినటువంటి శిష్యులు భయభ్రాంతులై బోల్తా పడిపోయారు. యేసుక్రీస్తు పునరుత్థాన సమయంలో సమాధికి కావలి వాళ్ళుగా నిలబడినటువంటి బండూతులు సైనికులు ఆ మహిమ చూడలేక వారు చనిపోయే వారి వలె కింద పడిపోయారు అని మనం నిన్న వాక్యములు ధ్యానించాం. అందువలన బ్రతికి ఉన్న ఏ మనిషి కూడా ఏ మానవుడు కూడా దేవుణ్ణి ముఖాభిముఖ దర్శించలేరు చూడలేరు. ఈ మాట దేవుడే ప్రత్యక్షంగా మోషేతో పలికాడండి. నిర్గమకాండము 33వ అధ్యాయములో మనము చదువుతామా 20 వచనము. మరియు ప్రభువు అతనితో, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకజాలడు. ప్రియులారా, దేవుడు నేను యావే మోషేతో పలికినటువంటి మాట, నీవు నన్ను చూడలేవు, దేవుణ్ణి ముఖము చూసి ఏ నరుడు ఏ మానవుడు కూడా బ్రతకలేడు. అందువలన జీవిస్తూ ఉండగా బ్రతుకుతూ ఉండగా ఈ దర్శనం మనకు అసాధ్యం. కానీ ప్రియులారా, పునరుత్థానమైన తర్వాత రక్షించబడినటువంటి బిడ్డలలాగా పరిశుద్ధులలాగా మనం మారినప్పుడు, జీవ గ్రంథములు మన పేర్లు రాయబడి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ పరలోకములు చేరి దేవుణ్ణి ముఖాభిముఖంగా చూడటానికి అనగా దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ చూడటానికి మనకి అవకాశం ఉంటుంది. మనం దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుని ప్రసన్నతను మనం పొందుకుంటాం. ఎంత గొప్ప కార్యం చూడండి. ఈ దేవుణ్ణి ఫేస్ టు ఫేస్ మనము చూడగలుగుతామా లేదా దాని గ్యారంటీ పరిశుద్ధ గ్రంథములు. నేను మీ ముందు కొన్ని వాక్యాలు చదవాలనుకున్నాం బిడ్డలారా. ఒకటి దర్శన గ్రంథము 22వ అధ్యాయము మనం చదువుతామా 4వ వచనం. వారు ఆయన ముఖమును చూచెదరు. వారు ఆయన ముఖము చూచెదరు. ఎవరండి? పరలోకములు దేవుని సన్నిధిలో చేరినటువంటి వారు ఆయన ముఖము చూచెదరు. ఎంత గొప్ప కార్యం. రెండవది పట్లారా, పుణ్యత పౌలు గారు చదువుతామా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో మనం చదువుతాం 12వ వచనములో కూడా పౌలు గారు ఇదే మాట మనకు రాసిస్తూ ఉన్నాడు. విందామా. ఇప్పుడు మనము చూచున్నది అద్దములో మసకగా కనబడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ప్రియులారా గమనించండి, ఇప్పుడు అద్దములో చూస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం, కానీ అప్పుడు ఎప్పుడు పరలోక రాజ్యములో మనము చేరినప్పుడు ఆ దేవుణ్ణి మనం ముఖాముఖిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పౌలుగా రాసి పడుతూ ఉన్నాడు. అంతేకాదు బిడ్డలారా, యేసుక్రీస్తు తండ్రి యొక్క ఏకైక కుమారుడు మనకు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ఎలాంటి వారు దేవుని దర్శిస్తారో. ఈ దర్శనం మనకు కలగబోతూ ఉంది అనేది వాస్తవమే యేసుక్రీస్తు మాటలు. విందామా 8వ వచనం. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు. ప్రియులారా,
ఈ నిర్మల హృదయముతో దేవునికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా జీవిస్తే ఆ పరలోక రాజ్యములో హెవెన్ లో మనము దేవుణ్ణి దర్శించగలుగుతాం చూడగలుగుతాం బిడ్డలారా అన్నే మాత్రం కాదు ప్రియులారా యేసుక్రీస్తుకి ప్రియమైనటువంటి తాను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యోహాన్ రైట్ అయితే మనకు యోహాన్ రాసిస్తున్నాడు మొదటి యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో అంటే యేసుక్రీస్తు కడరాత్రి భోజన వేళల్లో కూడా ఆయన వక్షస్థున తలవాంచి కూర్చున్నటువంటి మనిషి యోహాన్ యేసుక్రీస్తు మరణించినప్పుడు కూడా తన సొంత తల్లిని కూడా ఇంటి తీసుకుని పోయినటువంటి శిష్యుడే యోహాను అనగా యేసుక్రీస్తు హృదయ రహస్యము కూడా ఎదిగి ఉన్న మనిషి ఆయన రాస్తూ ఉన్నాడు విందామా 2వ వచనములో ప్రియులారా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనో స్పష్టమో కాలేదు క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము కనుక ఆయన వలె అగుదుము అని మాత్రము మనకు తెలియను ప్రియులారా గమనించండి ఆయన 2వ రాకలో ఆయన సన్నిధిలో దేవుని వాస్తవముగా ఆయన ఏ రూపములో ఉన్నారో ఆ రూపములు మనం చూడగలుగుతాం ఎంత గొప్ప కార్యమండి నేను కేవలం మీ ముందు చాలా శ్రేష్టమైనటువంటి కేవలం 4 బైబిల్ పాసేజెస్ మాత్రమే నేను చదువుకున్నా ఇక్కడ ఇది అన్ని ఒకే అంశం మనకు తీసుకొస్తూ ఉంటుంది ఏంటిది దేవుని ఆయన యథార్థమైనటువంటి రూపములో ముఖాభిముఖిగా మనం చూడగలుగుతామని మనం దేవుని సన్నిధిలో ఉంటామనేటువంటి ఒక గ్యారంటీ మనకి పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఈ పరలోక రాజ్యము లేదా హెవెన్ ఒక వాస్తవమని ఒక నిజమని బైబిల్లో నేను ఇప్పుడు మీ ముందు 18 పర్యాయ పదాలు మీతో పంచుకుపోతూ ఉన్నా ఒకటి రెండు కాదు అంటే నేను ఇందాక చెప్పాను కదా ప్రియులారా ఎన్ఆర్ఎస్వి బైబిల్లోని 246 సార్లు పాత నిబంధనలు 248 సార్లు నూతన నిబంధనలు రాసి ఉంది ఓకే ఇది చాలాసార్లు రిపీట్ అయి ఉంది అందుకే ఇన్ని నంబర్లు వచ్చాయి నేను అందులో కేవలం సెంట్రల్ పాయింట్ అయినటువంటి కేవలం 18 పర్యాయ పదాలు దేని గురించి కేవలం పరలోక రాజ్యం గురించి మాత్రము యేసుక్రీస్తు బోధించినటువంటి పౌలుగారు బోధించినటువంటి రకరకాల గ్రంథాలు రాయబడినటువంటి వాస్తవం నేను ఎందుకు ఈ 18 మీ ముందు నేను షేర్ చేస్తూ ఉన్నామంటే ప్రియులారా ఈ వాక్యం వింటూ ఉండగానే ఈ పరలోక రాజ్యములో చేరాలి అనే దాహం మీరు బలపడాలి ఇది కట్టుకథ కాదు అని మనందరి ఫైనల్ ఎయిమ్ అంతిమ లక్ష్యము ఇదేనని ఒక ఆశ మనసులో కలగాలి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అంతిమ జీవిత లక్ష్య సాక్షాత్కారం ఏదై ఉండాలి నేను పరలోకములో చేరాలి ఇది జరగాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది 18 ఉన్నాయి కాబట్టి నేను బైబిల్ రెఫరెన్స్ చదవటం లేదు నేను కేవలం ప్రియపడలారా ఆ రెఫరెన్స్ మాత్రం చెప్తాను ఒకవేళ మీకు అవసరమైతే మీరు రాసుకోండి తర్వాత మీకు టైం ఉంటే ఈ టోకెన్ మీరు మళ్ళా విని మీరు అది చదువుకోండి అప్పుడు ఇవన్నీ కూడా లోతుగా మీ మనసులో ముద్రితమవుతూ ఉంటుంది మీ విశ్వాసానికి ఒక మూలాధారంగా మారుతూ ఉంది అనమాట నేను కేవలం చెప్తూ ఉన్నాను మీరు దాన్ని వింటే చాలు సద్దుతో వినండి ప్రియపడలారా యేసు క్రీస్తు పలికినటువంటి ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనములో యేసుక్రీస్తు పలికాడు పరలోక రాజ్యము అనేటువంటి ఒక పదం ఇది యేసుక్రీస్తు సొంత నోటి నుంచి వచ్చినటువంటి మాట 2వదిగా మార్కు సువార్త 9వ అధ్యాయం 46వ వచనములో
దైవ రాజ్యము అనేటువంటి ఒక ఇంకొక పదం యేసు క్రీస్తు స్వయంగా తన నోటితో పలికాడు. మూడవదిగా మత్తయి సువార్త 13:43 నా తండ్రి రాజ్యము అనేటువంటి ఇంకొక పర్యాయ పదము యేసు క్రీస్తు పలికాడు. నాలుగవదిగా లూకా సువార్త 22:30 యేసు క్రీస్తు రాజ్యము అనేటువంటి ఇంకొక పర్యాయ పదం ప్రియులారా మనం చదువుతూ ఉన్నాం. ఐదవదిగా యోహాను సువార్త 14:2 నా తండ్రి గృహము, నా తండ్రి గృహము అని పరలోక రాజ్యముల గురించి యేసుక్రీస్తు స్వయంగా పలికాడు. ఆరవదిగా హెబ్రీ రాసిన పత్రిక 12:2 ప్రియులారా దేవుని పట్టణము, దేవుని నగరము అనేటువంటి ఇంకొక పర్యాయ పదము పరలోక రాజ్యం గురించి బైబిల్లో ఉంది. ఏడవదిగా అలాగే హెబ్రీ రాసిన పత్రిక 12:2 ద సిటీ ఆఫ్ జెరూసలేం ప్రియులారా అంటే పరలోక యెరూషలేము అనేటువంటి ఇంకొక పదము కూడా ఉంటుంది. ఏడవసారి మనం వింటూ ఉన్నాం ఈ పరలోక రాజ్యం గురించి. ఎనిమిదవదిగా హెబ్రీ రాసిన పత్రిక 9:12 పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలములో చేరువారు అనేటువంటి ఇంకొక పర్యాయ పదము ఈ పరలోక రాజ్యం గురించి హెవెన్ గురించి మనం చదువుతూ ఉన్నాం. తొమ్మిదవదిగా ఉన్నత పౌలు గారు కొరింథు రాసిన 2:12:4 స్వర్గము, పరలోకము అని డైరెక్ట్ గా ఒక పదము మనం అక్కడ చదువుతూ ఉన్నాం. నెంబర్ 10 ప్రియులారా మత్తయి సువార్త 7:14 జీవం, జీవం అంటే లైఫ్, జీవనిలో ప్రవేశించటం అనేటువంటి ఒక రెఫరెన్స్ మనం చదువుతూ ఉన్నాం. 11 ప్రియులారా మత్తయి సువార్త 19:16 నిత్య జీవం అనేటువంటి ఒక పదము యేసుక్రీస్తు స్వయంగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 12 మత్తయి సువార్త 25:21 దేవుని ఆనందం, ది జాయ్ ఆఫ్ మై ఫాదర్ అని అక్కడ యేసుక్రీస్తు స్వయంగా పలుకుతూ ఉన్నాడు. 13 ప్రియులారా యాకోబు రాసిన పత్రిక 1:12 జీవ కిరీటము, పరలోక రాజ్యములు ఇవ్వబడుతూ ఉంది అని రెఫరెన్స్ అక్కడ ఉంటుంది. నంబర్ 14 2 తిమోతి రాసిన పత్రిక 4:8 నీతి కిరీటము, పరలోకములు ఇవ్వబడుతూ ఉంటుంది అని రెఫరెన్స్ అక్కడ ఉంటుంది. నంబర్ 15 ప్రియులారా మొదటి పేతురు రాసిన పత్రిక 5:4 మహిమ కిరీటం ఇవ్వబడుతూ ఉంటుంది. ఎక్కడ? పరలోక రాజ్యములో అని రెఫరెన్స్ అక్కడ చదువుతూ ఉన్నాం. నంబర్ 16 మొదటి కొరింథు రాసిన పత్రిక 9:25 అనశ్వర కిరీటం అనగా ఇంపెరిషబుల్ క్రౌన్ అనేటువంటి ఒక పదము పరలోక రాజ్యం గురించి ఆ బహుమానం గురించి పౌలుగా రాస్తూ ఉన్నాడు. 17 మత్తయి సువార్త 5:12 గొప్ప బహుమానం ఇవ్వబడును, ఈ బహుమానం పరలోక రాజ్యములో ఇవ్వబడుతూ ఉంది అని అక్కడ యేసుక్రీస్తు స్వయంగా పలికాడు. చివరిగా 18 ప్రియులారా హెబ్రీ రాసిన పత్రిక 9:15 నిత్య వారసత్వము అనగా ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. నేను 18 పర్యాయ పదాలు మీతో పంచుకున్నా. ఈ పదాలన్నీ కూడా ప్రియులారా మళ్ళా 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 చాలా సార్లు పాత నిబంధనలో, నూతన నిబంధనలో, నేను చెప్పాను కదా 246 పాత నిబంధనలో, 248 కొత్త నిబంధనలో మీరు ఎట్టు తిప్పినా అటు ఇటు ఒట్టుకులారా ఈ 18 18 పర్యాయ పదాలు మళ్ళా 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 దేని గురించి రాయబడి ఉన్నాయి? పరలోక రాజ్యం ఉంది అని. అది ఒక కట్టుకథ కాదని, అది వాస్తవం అనేటువంటి అంశాన్ని ప్రియపిల్లారా మన ముందు తీసుకువస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది. ఇవి అన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తూ ఉంటుంది? మన విశ్వాసము యథార్థమైనది, మన నిరీక్షణ యథార్థమైనది, ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక సంఘటన.
ఇది కట్ట కదలేం కాదు. పరలోక రాజ్యము అనేది ఒక స్థలము ఉంది అని అది వాస్తవమని ప్రియులారా ఇంత చక్కగా మనం చదువుతూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఇది మాత్రమే కాదు, నేను మీ ముందు ఇంకా నాలుగు అంశాలు పంచుకుపోతూ ఉన్నా. అదేంటంటే స్వయంగా యేసుక్రీస్తు మనతో చెప్పినటువంటి విషయాలే ఇందులో నేను పంచుకుపోతూ ఉన్నది. నెంబర్ వన్, ప్రియులారా, యేసుక్రీస్తు తన సిలువ పాటల మరణానికి ముందు చాలా వాస్తవంగా మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయమే పరలోక రాజ్యం. తన మరణము కళ్ళ ముందు ఉండగా తను ప్రేమించినటువంటి శిష్యులతో బిడ్డలతో ఒక హామీ ఇస్తూ, ఒక ప్రామిస్ ఇస్తూ చెప్పినటువంటి మాట ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1, 2, 3 మనం ఒకసారి విందామా. యేసు వారితో, మీరు కలవరపడకుడు, మీరు కలవరపడవద్దు, దేవుని విశ్వసింపుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు, నన్నును కూడా మీరు విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. లేకపోతే నేను మీతో అలా చెప్పేవాడిని కాదు. నేను మీకు ఒక నివాస స్థలమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట చూడండి. యేసుక్రీస్తు సిలువ పాటల మరణానికి ముందుగా శిష్యులతో అంటున్నాడు, మీరు ఏమాత్రం కలవరపడవద్దు, దేవుని విశ్వసించు, నన్ను కూడా విశ్వసించు, విశ్వాసం మాత్రం మీరు పోగొట్టవద్దు. తర్వాత అంటున్నాడు ఏమని? రెండు శ్రేష్టమైనటువంటి మాటలు ప్రియపడ్డారా. ఒకటి ఏంటంటే, నేను ఒక స్థలము సిద్ధం చేయటానికి పోతూ ఉన్నాను. ప్రియులారా, ఇది ఇమాజినేషన్ కాదే, ఇది ఒక స్థితి కాదే, ఇది ఒక ఐడియా కాదు, ఒక ఆలోచన కాదు. దేవుని ఏకై కుమారుడు పలికిన మాట ఏంటి? నేను ఒక స్థలం సిద్ధం చేయటానికి వెళ్తున్నా. ఆ స్థలం పరలోక రాజ్యము అనేటువంటిది వాస్తవం కాకపోతే, ఎందుకంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను ఒక స్థలం సిద్ధం చేసి నేను మళ్ళా వత్తును, వచ్చి మిమ్మల్ని నేను నా యొద్దకు తీసుకెళ్తాను. ఇది ఒక స్థలమును గురించి, ఒక వాస్తవమును గురించి, ఒక నిజాయితీని గురించి చూపిస్తుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. రెండవది ఏంటంటే, ఒక మ్యాన్షన్, ఇంగ్లీష్లో అంటారు మ్యాన్షన్ అంటారు. మ్యాన్షన్ అంటే ప్రియపడ్డారా, నా తండ్రి గృహం, నా తండ్రికి ఒక గృహం ఉంది, నా తండ్రి దేవునికి ఒక హౌస్ ఉంది, ఒక భవనం ఉంది. అందులో ఏముంటి? అనేక నివాస స్థలములు కలవు. అంటే చాలా రూమ్స్ ఉన్నాయని మాట. నీకు ఉండటానికి వసతి చాలా ఉన్నాయి. ఎక్కడ? నా తండ్రి ఇంట్లో. విచ్ మీన్స్ ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రి గృహమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి గృహము వాస్తవం కాకపోతే మీరు కలవరపడవద్దు అని చెప్పి శిష్యుల విశ్వాసాన్ని బలపరచే అవసరం ఎందుకు వస్తుందండి? అందువల్ల పరలోకం అంటే హెవెన్ అంటే ప్రియపడ్డారా ఒక ఐడియా అని అనుకోవద్దు. కొంతమంది అంటారు, పరలోక రాజ్యం మీ మధ్యలో ఉంది అంటే పరలోకమో భూలోకమో నరకమో అన్ని ఇక్కడే అంటారు. ప్రియపడ్డారా, ఇక్కడ కాదు. యేసుక్రీస్తు వాక్యం మీదానికి ప్రియపడ్డారా ఆధారం.
అందువలన ఇది ఒక వాస్తవమైన ఒక స్థలమని ఒక విశ్వాస పాత్రంగా ప్రియబడ్డారా అది మారాలి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 రెండో అంశం ఏంటంటే ప్రియబడ్డారా ఈ పరలోక రాజ్యం వాస్తవము అనేటువంటి ఆ యొక్క అంశాన్ని యేసుక్రీస్తు మనకు నిరూపిస్తూ అలాగే పుణ్యత పౌలు గారు మనకు నిరూపిస్తూ ఆ పరలోక రాజ్యం గురించి ఏమంటున్నారంటే అది దేవుని నివాస స్థలము అంటే బైబిల్లో ఉంది దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఉంటాడు నీ హృదయములో నా గుండెలో ఉంటాడు ఫైన్ ప్రియులారా దేవుని ప్రసన్నత మనం ప్రపంచములో మనం పొందుతూ ఉంటాం ఆత్మలో మనం పొందుతూ ఉంటాం మీ గుండెలో పొందుతూ ఉంటాం ఫైన్ వెరీ గుడ్ కానీ దేవునికి ఒక నివాస స్థలము ఉంది అని అక్కడ ఆయన సింహాసనం ఉంది అని ప్రియులారా సింహాసనం ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే రాజు ఆసీనుడై ఉంటాడో ఎక్కడైతే మహారాజు నివసిస్తాడో అది ఆయన భవనం అది ఆయన స్థలం ఈ స్థలం గురించి ప్రియులారా ఎంత చక్క వాక్యం పలుకుతూ ఉంటుంది అక్కడ రెండు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి దేవుని సింహాసనం ఉంటుంది రెండవదిగా దూతలు అక్కడ సంచరిస్తూ ఉంటారు మూడవదిగా ప్రియబడ్డారా అక్కడ యేసుక్రీస్తు కూడా ఉంటాడు పునీతులు ఉంటారు దీని గురించి పునీత పౌలు గారు ఫిలిప్పి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మనం చదువుతాం 20 వచనం ప్రియబడ్డారా అక్కడ ఆ దేవుని పరలోక రాజ్యములో మనకు ఒక మెంబర్షిప్ కూడా ఉంది అని మనము ప్రియులారా వింటూ ఉంటాం చదువుతాము కానీ మనము పరలోక పౌరులము దివి నుండి మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు మనము పరలోక పౌరులము ఇప్పుడు ఇండియన్ సిటిజన్ అంటే ఏంటండి భారతదేశీయులు భారతదేశ పౌరులు అంటే అర్థం ఏంటి ఈ భారతదేశంలో నివసించడానికి గవర్నమెంట్ తరపున ప్రియులారా ఐడెంటిటీతో కూడినటువంటి ముద్రతో కూడినటువంటి ఒక హక్కు సిటిజన్స్ ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది పరలోకములో కూడా అటువంటి ఒక సిటిజన్షిప్ పౌరత్వము పౌరులము మనం కలిగి ఉంటామని వాక్యం పలుకుతుందంటే అదొక వాస్తవమైన స్థలం కాకపోతే ఎలా వస్తుందండి సిటిజన్షిప్ ఎలా వస్తుందండి ఆ పౌరత్వం అంతే మాత్రం కాదు యేసుక్రీస్తు మాటలో లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనములో శిలువపై యేసుక్రీస్తు ఆ మంచి దొంగతో మాట్లాడుతున్నాడు నేడే నీవు నాతో పరలోక రాజ్యములో ఉంటదవు అని మాట ఇస్తూ ఉన్నావంటే ప్రియపిల్లారా అది యేసు క్రీస్తు ఇచ్చినటువంటి మాట వాస్తవం విందామా యేసు వానితో నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేడే నీవు నాతో పరలోకములో ప్రవేశిస్తావంటే ప్రియపిల్లారా గమనించండి ప్రవేశించటం అంటే అదొక స్థలం కాకపోతే ఒక ఎంట్రీ లేకపోతే అది నివసించే ఒక స్థలం కాకపోతే నేడే నీవు నాతో పరలోకములో ప్రవేశిస్తావు అని యేసుక్రీస్తు అంటూ ఉంటే ప్రియపిల్లారా అది ఒక స్థలం అదొక వాస్తవం అందుకే మనం పరిశుద్ధ గ్రంథానికి వస్తే లూతో చదివితే ప్రియపిల్లారా యేసుక్రీస్తు పునరుత్థానమైనప్పుడు పరలోకములో ప్రవేశించి ఆయనతో పాటు మొదటిగా తీసుకుని పోయే వ్యక్తి ఎవరంటే ఈ దొంగని యేసుక్రీస్తు తీసుకువెళ్ళాడు ఇదిగో ఆయన మాటలు ఏముంటుంది నేడే ఈ రోజే రైట్ నౌ టుడే ఈ రోజే నేడే ఇప్పుడే నువ్వు నాతో పరలోకములో ప్రవేశించదు యేసుక్రీస్తు మాట ఇస్తే ప్రియపడ్డారా ఆయన పరలోక రాజ్యములకు ఎప్పుడైతే ప్రవేశించాడో అడుగుపెట్టాడో ఆ క్షణము తనతో పాటు ఈ దొంగని కూడా ఏ దొంగ పశ్చాత్తాపం కలిగి పాపాన్ని ఒప్పుకున్న దొంగని కూడా ఆయన తీసుకెళ్ళాడు ఆ స్థలం అది పరలోకం అది వాస్తవం లేకుంటే యేసుక్రీస్తు అలా మాట్లాడి పలికేవాడు కాదు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 మూడవదిగా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకి ఇస్తున్నటువంటి మూడో ప్రూఫ్ ఏంటంటే అదొక మహానగరం ఒక మహా పెద్ద పట్టణం అదొక సిటీ అని
బైబిల్ చెప్తుంది పరలోకం అంటే ఒక మహానగరం మహాపట్టణం ఆ పట్టణానికి ఆ నగరానికి బైబిల్లారా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అన్ని బైబిల్లో ఉన్నాయి విందామా దానికి ఉన్న ప్రత్యేకతలు కొన్ని హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 23 24 ఈ మూడు వచనాలు ఒక్కసారి సద్దొత్తు వినండి బిడ్డలారా ఈ పరలోక రాజ్యం అనేటువంటి సిటీ ఆ టౌన్ ఆ పట్టణానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి ఇవన్నీ నువ్వు నేను చూడబోతూ ఉన్నాం ఎప్పుడైతే మనము దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడినప్పుడు ఆయన రెండవ రాకలో విందామా దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకును వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి గమనించండి సజీవ నగరమైనటువంటి దేవుని సన్నిధికి సియోను పట్టణానికి వచ్చి ఉన్నావు ఎస్ ఇంకా పరలోకమున పేర్లు రాయబడిన దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి గమనించండి పరలోకములో పేరు రాయబడినటువంటి దేవుని ప్రథమ పుత్రుల సమావేశం అంటే అది పెద్ద జన సమూహమతో ఉన్నటువంటి ఒక పట్టణం ఒక నగరం ఇంకా మనుషులకు అందరకును తీర్పరియగు దేవుని వద్దకును పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకును మీరు వచ్చితిరి అంటే మనకంటే ముందుగా యేసుక్రీస్తు ద్వారా నీతిగరించబడినటువంటి నీతిమంతులుగా చేయబడినటువంటి వారి సన్నిధికి అంటే ప్రియులారా ఈ హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం 22 నుంచి 24 చదివితే అదొక పెద్ద పట్టణం చాలా మంది ఉంటారు ఎ టౌన్ ఎనార్మస్లీ బిగ్ సిటీ విత్ పీపుల్ అనగా చాలా మంది పరలోకములో ఉన్నారు అటువంటి ఒక స్థలానికి మనం వెళ్తూ ఉన్నాం చాలా బాగుందండి అది మాత్రం కాదు ఈ సిటీ ఈ టౌన్ ఈ టౌన్లో ప్రజలకి వెలుగేంటి వారు ఎక్కడ ఉంటారు అక్కడ పరిస్థితి ఏంటి అని దర్శన గ్రంథము 21వ అధ్యాయము 22 నుంచి మనం 25 వరకు విందామా ఇది శ్రద్ధతో వినాలి ఆ పట్టణములో సిటీలో ఎలా ఉంటాయి పరిస్థితి వింటామా ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరింపలేదు అక్కడ దేవాలయం ఏం కనపడలేదు ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయును దేవాలయము గదా ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలిగే అవసరం లేకుండెను గమనించండి పరలోక రాజ్యములో ఆ నగరానికి ఆ పట్టణానికి సూర్యచంద్రులు ప్రకాశం ఇవ్వటానికి వెలిగే అవసరం లేదు దేవుని విభవమే ఆ నగరమున దేదీప్యమానముగా చేయును గొర్రెపిల్లయే ఆ నగరమునకు దీపిక ప్రపంచ ప్రజలు దాని వెలుగుచే నడవగలుగుదురు భూపాలుడు తన ధనరాశులను ఆ నగరమునకు కొనితెత్తురు ఆ నగర ద్వారములు దినమంతయు తిరగబడియే ఉండును అట రాత్రి అనున్నది ఉండదు కనుక ఆ ద్వారములు ఎన్నడును మూయబడవు Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఆ పెద్ద నగరమంట దానికి నగర ద్వారము ఎప్పుడు మూసేది లేదు అక్కడ చీకటి రాత్రి లేదు దేవుని ఏకై కుమారుడైన గొర్రెపిల్లే ఆ నగరానికి వెలుగు ఆ దేవుని సింహాసనం నుండి వెలువడుతున్నటువంటి వెలుగు ఆ దీపిక ఆ నగరానికి అంతటికీ కావలసిన ప్రకాశం ఇస్తూ ఉంటుంది చీకటి లేదు కాబట్టి ఆ నగర ద్వారం మోయబడవు ప్రియులారా ఒక సిటీ ఒక పట్టణం ఒక నగరం ఎంత అందమైనటువంటిదిగా ఉంది అని చూడండి యోహాను గారికి పాత్మోస్ ద్వీపులో యేసుక్రీస్తు తెలియజేసినటువంటి దర్శనములో ఆయన రాసినటువంటి మనము భవిష్యత్తులో ఆయన దేవుని సన్నిధిలో మనం చూడబోయే ఒక పట్టణం ఇది వాస్తవం కాకపోతే ప్రియులారా నిజం కాకపోతే మరి ఎందుకండి బైబిల్లో ఇవన్నీ ఇన్ని రాయబడి ఉన్నాయి ఇన్ని రాయబడి ఉన్నాయి ప్రియులారా
చివరికి నాలుగవదిగా ఇంకొక చిన్న అంశం చెప్పి ముగించేస్తూ ఉన్నాం. అదేంటంటే ప్రియపుల్లారా, ద ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్స్ అంటారు, లేదా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటారు. అదేంటంటే ప్రియపుల్లారా, యాక్సిడెంట్లో ప్రమాదములో చనిపోయేవారు కానీ, లేదా ఏమైనా న్యాచురల్ కలామిటీస్ వలన, అంటే వరదలు కానీ భూకంపము కానీ సునామీ కానీ ఇటువంటి ఏమైనా సంఘటనలో చావు బ్రతుక సదిలో మరణాసన్న స్టేజ్కి వెళ్ళేవాళ్ళు కానీ, కొంతమంది నిజంగా చనిపోయి అంటే డాక్టర్లు వారు చనిపోయారు అని రాసి పెట్టి డెడ్ బాడీని మార్చరీలో 2, 3, 4 రోజుల వరకు ఉంచినటువంటి కేసెస్ ప్రియులారా మనకు తెలుసు. నేను కొన్ని పుస్తకాలు చదివాను ప్రియులారా, కొన్ని టెస్టిమనీస్ మనకు నెట్లో యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇద్దరు ముగ్గురు ఫాదర్లు వారి యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ని సాక్షిగా వారు పంచుకున్నారు. అంటే ఈ యాక్సిడెంట్ వలన లేదా ఇటువంటి ప్రమాదం వలన వారు చనిపోయి వారి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళినట్లు, వారు ఆ యెరూషలేము పట్టణ నగర కవాటము తెరవబడినట్లు చూసినట్లు, అదొక పెద్ద నగరమని పెద్ద పట్టణమని అక్కడ వారు చూసినటువంటి దర్శనాలు, అక్కడ వారు గమనించినటువంటి విషయాలు ప్రియులారా, ఇవి అన్ని అంటే యేసుక్రీస్తు మాట్లాడినట్లు, పేతురు గారి మాట్లాడినట్లు, వారి సమయం ఇంకా ఆసన్నం కాలేదు కాబట్టి మళ్ళా వారిని భూమికి పంపించినట్లు ప్రియులారా, అటువంటి కొంతమంది ఫేమస్ పేరు గల వారే. నంబర్ వన్ ప్రియులారా, దినకరన్, మనకు తెలుసు బ్రదర్ దినకరన్, ఆయనకి ఒక పరలోక అనుభవం కలిగినట్లు ఆయన తన టెస్టిమనీలో తన గ్రంథములో రాస్తూ ఉన్నాడు. రెండవ వ్యక్తి ప్రియులారా బెన్నిహిన్, ఆయన కూడా మరణాన అంటే ఇలా యాక్సిడెంట్లో ఆయన కూడా పరలోకానికి వెళ్ళి దేవునితో మాట్లాడి తర్వాత ఆయనని మళ్ళా కిందకి భూమికి దగ్గర పంపించినట్లు, ఇలాంటి అలాగే కొంత ఇద్దరు కేరళ నుంచి ఫాదర్లే యాక్సిడెంట్ అయ్యి ఆయన బాడీ మార్చర్లో పెట్టి 3వ రోజు ప్రియపడ్డారా ఆ ఆత్మ తిరిగి ఆయనలో మళ్ళా కలిసినట్లు, ఇలా చాలామంది ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్స్ మరణానంతరము ఆత్మ పరలోకానికి వెళ్ళి తిరిగి రావటము, ఆత్మ నరగానికి వెళ్ళి తిరిగి రావటము ప్రియులారా, ఇటువంటి అనుభవాలు టెస్టిమనీస్ సాక్ష్యాలు నేను చదివాను, నేను విన్నాను. కానీ ఇటువంటి అనుభవాలు ప్రియులారా రోమన్ కత్తోలిక సంఘములో ఆర్సిఎం చర్చిలో ఒక విశ్వాస సత్యముగా ఒక ప్రబోధన అధికారముతో కూడినటువంటి ఒక శాసనంగా అక్సెప్ట్ చెయ్యం, ఎందుకంటే అది ఒక సింగిల్ పర్సన్ టెస్టిమనీ కాబట్టి. కానీ నేను ఇప్పుడు మీతో ఏం పంచుకోవాలనుకున్నాను ప్రియపడ్డారా, ఇలా అనేక మంది చెప్పిన సాక్ష్యాలు విని, ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్స్ విని, నాకు అర్థమవుతుందంటే ఈ అందరి అనుభవాలలో ఒక కామన్ ఒక పాయింట్ ఏంటంటే ప్రియపడ్డారా, బ్రో దినకరన్ మాట్లాడినా లేదా బెన్నిహిన్ మాట్లాడినా, కేరళ నుంచి ఇద్దరు ఫాదర్లు మాట్లాడినా, అలాగే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు మాట్లాడినా, అందులో అన్నిటి ఉన్న కామనాలిటీ ఎట్టిన ప్రియపడ్డారా, పరలోక రాజ్యము అని ఒక స్థలం ఉంది అనేది వాస్తవము, అది ఒక పెద్ద పట్టణము నగరమని ఒక వాస్తవము, మూడవదిగా ఆ నగరానికి ఒక చాలా మెట్లతో కూడినటువంటి ఒక కవాటం ఉంది అనేటువంటి వాస్తవము, అది చాలా అందమైనటువంటి వెలుగుతో కూడినటువంటి ఒక మంచి ఒక స్థలమని ప్రియులారా, వీరందరి టెస్టిమనీలు ఇవి ఉన్నాయి. ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రియులారా, ఇది మరణానంతరము నీతిమంతుల పునరుద్ధానములో దేవుని బిడ్డలకి తగిన నీవు జీవిస్తే నేను జీవిస్తే ప్రియులారా, ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉంటే తప్పక నీవు నేను అక్కడ చేరబోతూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించిన ఈ వాక్కు నీ విశ్వాసమును బలపరచాలి, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక ఆశ కోరిక కలిగి ఉండాలి. ఏమని
నేను మరణానంతరం నా అంతిమ లక్ష్యమైనటువంటి ఆ పర్లోక రాజ్యములో నేను చేరాలి. జీవగ్రంథములో నా పేర్లు రాయబడాలి. నేను ఆ దేవుణ్ణి ముఖాభిముగా చూడాలి. ఏదైతే నేను బైబిల్లో వాక్యములో నేను చదువుకున్నానో ఇది వాస్తవంగా నెరవేరుతూ ఉంది కాబట్టి ఒక ఎప్పుడా ఎప్పుడా అనే ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మన జీవితానికి ఒక లక్ష్యం, జీవితానికి ప్రియులారా ఒక గమ్యం, జీవితానికి ఒక నిరీక్షణ, ఒక హోప్, ఒక ఎక్స్పెక్టేషన్, ఒక డ్రీమ్, ఒక కల మనకిస్తూ ఉంటుంది. ఈ విశ్వాసములో మనం ముందు నడుస్తాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం. ప్రభువైన దేవా, ఈరోజు పరిశుద్ధమైనటువంటి ఈ వాక్యాన్ని విని ధ్యానించినటువంటి మీ బిడ్డలైన మాకు ఈ వాక్యం వలన విశ్వాసమును బలపరచండి అని ప్రార్థిస్తూ ఉన్నాం. పరలోకము ఉంది అనేటువంటి వాస్తవము, అదొక స్థలం అనే వాస్తవము, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానాలు వాస్తవమని దానికి నిరీక్షణతో ఉండటానికి ప్రభువా మాకు నీ వాక్యాన్ని బోధించండి, విశ్వాసాన్ని బలపరచండి. జీవగ్రంథములో మా పేరు కూడా రాయబడి మా మరణానంతరం నిన్ను ముఖాభిముఖ చూడటానికి, నీ సన్నిధిని పొందటానికి, ఆ పట్టణములో ప్రవేశించటానికి, దేవుని సన్నిధిని పొందటానికి ఆ గొప్ప భాగ్యము మాకు, మా టీం మెంబర్స్కి, ఈ వాక్యాన్ని వింటున్న ఆలోచన ప్రతి ఒక్క వ్యక్తికి, వారి కుటుంబానికి అనుగ్రహించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒక గమనిక, ప్రతిరోజు పరిశుద్ధ బలిపూజ దేవుని యొక్క వాక్య సందేశము, అలాగే రాబోయే రోజులలో ఇంగ్లీష్లో పరిశుద్ధ బలిపూజ వాక్య సందేశము, దివ్యసప్రసాద ఆరాధన, స్వస్థత విడుదల ప్రార్థనలు, అలాగే ధ్యాన వడకము, ఇవి అన్నీ కూడా ఆన్లైన్లో మీకు అందించడానికి ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత పాత యూట్యూబ్ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ ఇక మీదట రాదు. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త ఛానల్లో మాత్రమే మీకు వస్తుంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎలా సబ్స్క్రైబ్ చేయాలో మీకు తెలియకపోతే తెలిసిన ఎవరైనా అడగండి, చాలా ఈజీగా ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మేము ఇక్కడి నుంచి ఈ అధ్యయన కార్యక్రమాలని మేము మీకు అప్లోడ్ చేయగానే మీ మొబైల్ ఫోన్లో, మీ టీవీలో మీకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత బెన్నిఫాదర్ టోక్ ఎక్కడ ఉంటుంది, బెన్నిఫాదర్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా అని మీరు వెతకే అవసరం లేకుండా ఈజీగా సులువుగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ అధ్యయన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ స్నేహితులకి, ఫ్రెండ్స్కి, అందరికీ మీరు తెలియజేయండి. మీ మొబైల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ మీరు పంపించండి. ఎందుకంటే ప్రియపిల్లారా, ఇది ఒక సువార్త పరిచర్యగా మనం చేస్తూ ఉన్నాం. వాక్యం పలుకుతూ ఉంది, అనేక మందిని ధర్మ మార్గములోకి నడిపించేవారు దేవుని రాజ్యములో ఆకాశములో నక్షత్రం వలె ప్రకాశిస్తారు అని వాక్యం పలుకుతూ ఉంటుంది. మీరు పంపించిన ఈ ఒక్క వీడియో ద్వారా, మీరు షేర్ చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కుటుంబం బాగుపడితే, ఒక ఆత్మ రక్షింపబడితే, ఇంకొక వ్యక్తి దేవుని నమ్ముకుంటే, ఒక వాక్యం ఒక వ్యక్తిని గుండెను హృదయాన్ని స్పర్శిస్తే ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించబోతూ ఉన్నారు. కేవలం బెన్నీ ఫాదర్గా మా టీం చేస్తున్న ప్రయత్నం కాదండి, మనం అందరం కలిసి ఈ సువార్త పరిచర్య చేస్తాం.
మనమందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాం. మనమందరం కలిసి ఈ యుగాంతపు చిట్ట చివరి దినములో ఉన్న మనము సాధ్యమైతే అంతమందిని రక్షణ మార్గములకు నడిపిస్తాం. అందుకే ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ని మీరు అందరితో షేర్ చేయండి. ప్రియబిడ్డలారా, అర్పణ సమయము. ఈ అర్పణ సమయంలో ఈ మాసని స్పాన్సర్ చేస్తున్న మీరు, మాసు పెట్టించిన మీరందరూ కూడా మీ విన్నపాలను, ప్రార్థనలను, ఉద్దేశాన్ని విశ్వాసముతో ఈ కానుక అర్పణ సమయంలో ప్రభువుకు సమర్పించి ప్రార్థనలో ఉండండి. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన దివ్య అండ్ వినోద్ రెడ్డి కుటుంబాన్ని, అలాగే తుమ్మ వెల్లంకన్నె రెడ్డి అండ్ సుజాత ఫ్యామిలీని ఈ పరిశుద్ధ బలిలో కానుకగా సమర్పించుకుందాం. ఏ ఉద్దేశ లక్ష్యాలు నెరవేరాలని, ఎలాంటి ప్రార్థనలతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని, దేవుని సువార్త సందేశాన్ని ఇంటింట వ్యాపింపచేయటానికి వారి రక్షణ సువార్తలో పాల్పంచుకుంటున్నారో ఆ రెండు కుటుంబాలను, వారి ప్రార్థనలను ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించుకుందాం. అలాగే పరిశుద్ధ బలిపూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారందరినీ గుర్తించుకుందాం. ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరికీ, మీ కుటుంబాలకు పరలోక రాజ్యము ఉంది అని, అదొక స్థలమని, అదొక వాస్తవమని, దేవుని ముఖాభిముఖ దర్శించు స్థలమని విశ్వాసము, నిరీక్షణ ఏర్పడాలని ప్రార్థిద్దాం. అంతిమ లక్ష్యము ఆ పరలోకంలో చేరాలని మాత్రమే ఉంటాలని మనం ప్రార్థన చేసుకుందాం. కరోనా మహమ్మారి వలన ఎన్నో రకరకాల సమస్యలలో, ఇబ్బందులు మునిగిన కుటుంబాలను, బిడ్డలను ఈ బలిలో సమర్పించుకుందాం, ప్రార్థిద్దాం. అలాగే 400 కుటుంబాలు మా ప్రార్థనా టీంలో చేరి ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడతెగక ప్రార్థిస్తూ ఉండగా ఆ కుటుంబాలన్నిటినీ ప్రభువుకు సమర్పిస్తాం. నడిపిస్తున్నటువంటి 40 టీమ్ లీడర్స్ని ప్రభుకు సమర్పిస్తాం. వారందరి నడిపిస్తున్నటువంటి సిస్టర్ బానుని, ఆ సహోదరి కుటుంబాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. ఈ నూతన ఛానల్ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనేక మందికి దీవెనగా మారాలని, రక్షణ సువార్త అందించే ఒక ఛానల్గా మారాలని, ప్రజలని
దేవుని వైపున ఒక విశ్వాసములో నడిపించే ఒక మార్గముగా మారాలని మనం ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలను మీ కోరికలన్నిటినీ ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓనిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లెప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించి తిరి ఆయన పరిపూర్ణతలో మా అంతరకు భాగం ప్రసాదించిదివి. ఆయన దేవ స్వభావము కలిగి ఉండి తన తను తగ్గించుకొని సిలువ యందు చెందిన ఆ అమూల్యము రక్తము ద్వారా సర్వమునకు శాంతి వరమును ప్రసాదించను. పరలోక నిత్య నివాసమానికి మమ్మల్ని ఆహ్వానించి తండ్రి కుడిపక్కన ఆశీనుడైన ఆ యేసు క్రీస్తుకి సకల దూతలతోనూ పునీతులతోనూ అడదూతులతోనూ నిరంతరము స్తుతిగా చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున ఓసాన. ప్రభు నామమున వేంచేసిడు వాడు ధన్యుడు మహోన్నతమున ఓసాన. ప్రియబిడ్డలారా, మనకి విశ్వాస వరమును అనుగ్రహించువాడు పరిశుద్ధాత్మ దేవుడే, నిరీక్షణ కలిగించువాడు ఆత్మదేవుడే. పరలోక విషయమందు ఆ దేవుని పట్టణమందు నగరమందు దేవుని యొక్క వాగ్దానాలందు విశ్వాసం కలిగి నిరీక్షణతో కూడిన జీవితం జీవించటానికి ఆ ఆత్మదేవుని గురువులు ఆహ్వానిస్తూ ప్రార్థిస్తూ ఉండగా మాతో ఆత్మలు ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయ్యో మీరే. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శశలకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏనయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి
శశిలకెచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటిదము మీరు మరలా వచ్చరకు వేచి ఎందుము కనుక తండ్రి యేసు క్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమక్షమును మొక్కరించి ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరినీ ఆన్లైన్లో పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం యేసు క్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణను విశ్వాసమును కలిగించి పరలోక పౌరులుగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యలను మీ సేవకులు సేవకులందరినీ ప్రజలని యేసుకు రెండవ రాక కోసం సిద్ధపరచి ఆ దేవుని పట్టణానికి నగరానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ఉత్థాన మగదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము ప్రభువా చనిపోయిన మా అమ్మ నాన్న ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం అలాగే చనిపోయినటువంటి ఆత్మలందరికీ వారిని ఉద్రిని స్థలము నుండి విడిపించి నీ యొక్క నిత్య నివాసానికి వారసులుగా చేర్చండి కరోనా మహమ్మారి వలన చనిపోయినటువంటి వారందరినీ ఆ దేవుని యొక్క పట్టణములో నగరములోకి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం బాధలలో వేదనలో కన్నీటిలో ఇబ్బందులు ఉన్నటువంటి మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని ప్రభువా ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా దీవించండి ఆశీర్వదించండి పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారి మనవులు ప్రార్థనల మీ దివ్య సన్నిధికి చేరునుగాక మరి ముఖ్యంగా ఈనాడు దివ్య అండ్ వినోద్ రెడ్డి కుటుంబము ఈ బలిని స్పాన్సర్ చేస్తూ ఉండగా తుమ్మ వెలాంకిని రెడ్డి అండ్ సుజాత కుటుంబము ఈ యొక్క పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేస్తూ ఉండగా ఆ రెండు కుటుంబాలని జ్ఞాపకం ఉంచుకుని వారి అక్కర్లలో అవసరాలలో తోడై ఉండి వారిని సంరక్షించమని ఆశీర్వదించమని వారు చేస్తున్న సువార్త పరిచర్యకు తగినట్లుగా నీ వాగ్దానమైన ఏడట్టు ప్రతిఫలం వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం మా 400 కుటుంబాలను మా టీం మెంబర్స్ అందరినీ టీం లీడర్స్ని ప్రభువా దీవించి ఆశీర్వదించండి సంరక్షించండి ఒక పెద్ద ప్రార్థన సైన్యంగా వారిని తయారు చేసి నడిపిస్తున్న బాను సిస్టర్ని వారి కుటుంబాన్ని జ్ఞానముతోనూ సంరక్షణలోనూ నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మెసేజ్ సెంటర్లో సేవ చేస్తున్న మా టెక్నీషియన్స్ని మా క్వైర్ మెంబర్స్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆన్లైన్ ప్రోగ్రాం నడిపించడానికి సహాయం చేస్తున్న వారందరినీ కరోనా మహమ్మారి నుండి వారిని కుటుంబాలను కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా ఈ పరిచర్యకు ఎటువంటి ఆటంకము రాకుండా అన్ని సైతాన కార్యములను కుతంత్రాలు నీ నామములోను సిలువ రక్తముతోను ముద్రించి బంధించమని ప్రార్థిస్తున్నాం ఆమేన్ మేమందరము కూడా ఈ లోజిక్ జీవిత యాత్ర ముగించి ఆ పరలోక రాజ్యములో ఆ దేవుని నగరములో పట్టణములో చేరి నిన్ను సజీవుడుగా ముఖాభిముగా దర్శించు గొప్ప భాగ్యం దయచేయమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ బిడ్డలారా మనము త్రిత్వ దేవుని స్తుతించి ఆరాధిస్తాం మీరెక్కడ ఉన్న ఆత్మలు ఏకీభవించి పాడండి వారి ద్వారా వారితో వారి అందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక రెండు చేతుల పైకి లేపి తండ్రి రాజ్యములో మనల్ని కూడా చేర్చటానికి భూమికి దిగి వచ్చిన యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డల మమ్మలని అన్ని విధాలుగా పాపములను శోధనను బలహీనతల నుండి సైతాను కలిగించు నిరాశ నిరుపగల నుండి పరలోకం శాశ్వతం కాదు అని రకరకాల ఆధ్యాత్మిక గ్రుడుతనము నుండి మమ్మల్ని పూర్తిగా విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అప్పోసుడు వచ్చిన ప్రభుని యేసువ, మా పాపములను మా బలహీనతలను పట్టింపగా మీ బిడ్డలందరి విశ్వాసమును వారి నిరీక్షణను వారి భక్తిని కటాక్షింపము. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము అందరితో మనం తెలియజేసుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివి గొర్రెపిల్ల, ఇదిగో నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలము కలవు అని మనకు బోధించిన యేసుక్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని
రండి రారండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రారండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రారండి వరములు పొందుటకై ప్రార్థించుదుము. యెషయా ఈ పరిశుద్ధ బలిని అర్పించి మీ శరీరక్తములను స్వీకరించి ఆత్మలో ఏకమై ప్రార్థించిన ఈ బిడ్డలందరినీ మీ సన్నిధికి సమర్పిస్తున్నాం. నీ వాగ్దానం ఇచ్చిన ఆ నిత్య నిరీక్షణ, ఆ పరలోక రాజ్యం, ఆ తండ్రి ఇంట్లో వారసులుగా మమ్మల్ని కూడా చేర్చమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని వాక్యము చదివి విని ధ్యానించిన ఈ బిడ్డలు పరిశుద్ధాత్మ ద్వారా నిరీక్షణ కలిగి ఉండేలాగున, విశ్వాసములో బలపడేలాగున, పరలోక పౌరులుగా జీవించేలాగున నీ ఆత్మ వారికి తోడ్పడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చిన రెండు కుటుంబాలను, వారి కుటుంబ సభ్యులను, వారి ప్రార్థనలను మీ దివ్య సన్నిధికి చేరునుగాక. ఈ బలి యోగ్యత ద్వారా ఈ మాసంలో పాల్గొన్న వారందరినీ కూడా ఆశీర్వదించండి, మా టీమిని కాపాడి సంరక్షించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించునుగాక, ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రిబడ్లారా, ఈరోజు దివ్య అండ్ వినోద్ రెడ్డి, అలాగే తుమ్మ వెళ్ళాంకిని రెడ్డి అండ్ సుజాత కుటుంబం ఇంటింటి సువార్త అందించడానికి ఈరోజు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసి ఉన్నారు. మా టీం మెంబర్స్ తరపున బెన్నిఫాదర్ మీకు స్పెషలీ థ్యాంక్స్ తెలియచేస్తూ ఉన్నాను. మీ ద్వారా ఎన్ని వేల కుటుంబాలు ఒకరోజు వాక్యాన్ని వింటూ ఉన్నారండి. ప్రభు మాట ఇచ్చాడు, నా నామములో చెంబొడి నీళ్ళొచ్చిన ప్రతిఫలం తప్పదని ఆయన పలికాడు. ప్రియులారా, ఆ ప్రతిఫలానికి మీరు అర్హులుగా మారునుగాక. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదా దీవించి సంరక్షించునుగాక. మరి ఫ్రెండ్స్, దెర్ ఈస్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ డాన్ బోస్కోస్ ఎస్డిబి ఫాదర్స్ ఫ్రమ్ బండ్లగూడ. ద ప్రావిన్స్ ఇస్ ఆర్గనైజింగ్ కలర్స్ ఆఫ్ లైఫ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ 2020. దీని థీమ్ ఏంటంటే ప్రియబడలారా, రెండున్నాయి, సేవ్ నేచర్ అండ్ సేవ్ ఫ్యూచర్, సెకండ్ లైఫ్ ఇన్ కోవిడ్. ఈ రెండు థీమ్ని ఆధారం చేసుకుంటూ 7 మినిట్స్కి మీరు ఒక షార్ట్ వీడియో, ఒక షార్ట్ ఫిల్మ్ మీరు ప్రిపేర్ చేయండి. ఈ కాంపిటీషన్లో ఆల్ ఆర్ వెల్కమ్డ్, మీరందరూ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అట్రాక్టివ్ బహుమానాలు, అట్రాక్టివ్ గిఫ్ట్స్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ యూ. దీనికి లాస్ట్ డేట్ అక్టోబర్ 7, 2020 వరకు మీకు టైం ఉంటుంది. ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొవాలని, పార్టిసిపేట్ చేయాలని మీకు ప్రేరణ ఉంటే నేను ఒక కాంటాక్ట్ నెంబర్ మీకు చెప్తాను. ఆ ఫోన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసి ఆ ఫాదర్తో ఫర్దర్ డీటెయిల్స్ మీరు కనుక్కోండి. ఫాదర్ అశోక్ ఫోన్ నెంబర్ 9949579486. ఐ రిపీట్, ఫాదర్ అశోక్ 9949579486
5794986. Wish you all the best for the short film festival conducted by Don Bosco's SDB Fathers. Pratiroju Parishuddha Balipooja Devuni Yokka Vakya Sandeshamu Alage Raboye Rojulalo English Lo Parishuddha Balipooja Vakya Sandeshamu Divya Saprasada Aradhana Swasthata Vidudala Prarthanalu Alage Dhyana Vadakamu Ivi Anni Kuda Online Lo Meeku Andinchadaniki ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త యూట్యూబ్ ఛానల్ మేము ప్రారంభించాం. ఒకవేళ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత పాత యూట్యూబ్ ఛానల్స్లో ఈ ప్రోగ్రామ్స్ ఇక మీదట రాదు. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే కొత్త ఛానల్లో మాత్రమే మీకు వస్తుంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎలా సబ్స్క్రైబ్ చేయాలో మీకు తెలియకపోతే తెలిసిన ఎవరైనా అడగండి. చాలా ఈజీగా ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మేము ఇక్కడి నుంచి ఈ అధ్యయన కార్యక్రమాలని మేము మీకు అప్లోడ్ చేయగానే మీ మొబైల్ ఫోన్లో మీ టీవీలో మీకు వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత బెన్నిఫాదర్ టోక్ ఎక్కడ ఉంటుంది, బెన్నిఫాదర్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉందా తెలుగులో ఉందా అని మీరు వెతకే అవసరం లేకుండా ఈజీగా సులువుగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకి ఫ్రెండ్స్కి అందరికీ మీరు తెలియచేయండి. మీ మొబైల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ మీరు పంపించండి. ఎందుకంటే ప్రియపిల్లారా, ఇది ఒక సువార్త పరిచర్యగా మనం చేస్తూ ఉన్నాం. వాక్యం పలుకుతూ ఉంది, అనేక మందిని ధర్మ మార్గములోకి నడిపించేవారు దేవుని రాజ్యములో ఆకాశములో నక్షత్రం వలె ప్రకాశిస్తారు అని వాక్యం పలుకుతూ ఉంటుంది. మీరు పంపించిన ఈ ఒక్క వీడియో ద్వారా, మీరు షేర్ చేస్తున్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక కుటుంబం బాగుపడితే, ఒక ఆత్మ రక్షింపబడితే, ఇంకొక వ్యక్తి దేవుని నమ్ముకుంటే, ఒక వాక్యం ఒక వ్యక్తిని గుండెను హృదయాన్ని స్పర్శిస్తే ప్రియులారా, మిమ్మల్ని దేవుడు ఎంతగానో దీవించబోతూ ఉన్నారు. కేవలం బెన్నీ ఫాదర్గా మా టీం చేస్తున్న ప్రయత్నం కాదండి, మనం అందరం కలిసి ఈ సువార్త పరిచర్య చేస్తాం. మనం అందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తాం. మనం అందరం కలిసి ఈ యుగాంతపు చిట్ట చివరి దినములో ఉన్న మనము సాధ్యమైతే అంతమందిని రక్షణ మార్గములకు నడిపిస్తాం. అందుకే ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే ఛానల్ని మీరు అందరితో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.